సినిమాలో ట్విస్ట్లు అయితే క్రేజీ, అసలుకి అసలు ఊహించని ట్విస్ట్లు ఉన్నాయి. బాగానే ఉందండి, అంటే కామెడీ పరంగా సునీల్ గారిది రవితేజ గారిది ఎప్పుడైనా కొంచెం కాంబినేషన్ బాగానే ఉంటుంది. సో బాగానే ఉంది మూవీ. ఎక్స్పెక్ట్ చేసిందా అంటే కొంచెం తక్కువ ఉంది, కానీ రవితేజ గారు యాక్టింగ్ కోసం వెళ్ళాలి మూవీ. ఓకే, సూపర్ అన్న. ఓకే, రవితేజ గారు గత సినిమాలతో పోలిస్తే ఎందుకు డిఫరెంట్ అంటే ఇలా డ్యువల్ క్యారెక్టర్ ఉంది అండ్ ఊహించని రేంజ్లో సినిమా 1980 ఉంది కదా, 1980 2020 కలిపి చూపించాడు అన్న. ఫ్యాన్స్కి ఎవరికి ఏం కావాలో మా సార్కి బాగా తెలుసు కాబట్టి ఈ స్టోరీ మాత్రం ఇన్ని రోజుల నుంచి కరెక్ట్ స్టోరీ మా సార్ అనుకున్నాడు. అండ్ ప్రతి ఒక్క రవితేజ అన్న ఫ్యాన్స్కి చెప్తున్నా, కాలర్ ఎగరేసుకొని చెప్పండి, ఈవినింగ్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా సినిమా బ్లాక్ బాస్టర్, స్పీకర్లు పగిలిపోతున్నాయి, అడిషనల్గా స్పీకర్లు తీసుకెళ్ళండి, బ్లూటూత్ డివైస్ అంతే. రవితేజ ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళకి నచ్చాలంటే ఏమున్నాయి మొబైల్? ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను టికెట్ బుక్ చేస్తా, చూసిన తర్వాత నేను రివ్యూ అడుగుతా, మీరు చెప్పండి సినిమా ఎలా ఉందని. నేను చెప్తున్నాను కదా అన్న, డైహార్డ్ ఫ్యాన్గా సినిమా సూపర్ డూపర్ హిట్, నెక్స్ట్ ఇంకా థియేటర్లలో అయితే అన్ని బాక్సులు బయలుపోతున్నాయి, థియేటర్ వాళ్ళకి కూడా చెప్తున్నా స్పీకర్స్ అడ్వాన్స్గా తెచ్చిపెట్టుకోండి. హైలైట్స్ ఏమున్నాయా మూవీలో అన్న? హైలైట్స్ అంటే యాక్షన్ అన్న, అదిరిపోయింది. ఒక్క రేంజ్లా మ్యూజిక్ అయిపోయే లోపు ఫైటింగ్ ఫినిష్, ఊహించని రేంజ్లో ఫైట్స్ ఉన్నాయి, ఊహించే రేంజ్లో లొకేషన్స్ ఉన్నాయి. సునీల్ సార్ గురించి అయితే చెప్పొద్ది, ఇంకా యాక్టింగ్లో ఆస్కర్ అవార్డ్ సార్కి అయితే అండ్ సచ్ పర్సన్ క్యారెక్టర్ ఉంది, అదుర్స్ అన్న సునీల్ సార్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న. ఫిక్కెన్ యువర్ ఐస్ అంతే, మైండ్ బ్లాక్ అన్న సినిమా అయితే చెప్పడం కాదు, కానీ మీరు అందరు చూడండి. స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సినిమా అదుర్స్ అన్న. ర్యాలీ కూడా చేసాం మేము, 300 మెంబర్స్తో ర్యాలీ చేసాం నిన్న ప్రమోషన్స్ కోసం, ఆ ర్యాలీ కూడా సక్సెస్ఫుల్ చేసాం. ప్రొడ్యూసర్ సార్ గారికి వెళ్ళింది ర్యాలీ కూడా, ఆ వీడియో అక్కడ కూడా వైరల్ ఉంది. ఎంటర్టైన్మెంట్ మేము కూడా ఇక్కడ మళ్ళీ ప్రమోషన్ కూడా చేసాం, ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాం వచ్చి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఒకటే డైలాగ్ అన్న అది, ఐ లవ్ ఫ్రీకెన్ ఫియర్ ఉన్న రైస్, ఐ లవ్ ఫ్రీకెన్ ఫియర్ ఉన్న రైస్. సినిమా 100% వాటికి మించి ఉంది, ఇది మేము ఎక్స్పెక్ట్ ఎంత చేసినా దానికంటే ఎక్కువ కూడా ఉంది. ఫ్యాన్స్ అని కాదు ఇది, కన్ఫర్మ్ గా చెప్తున్నాను నేను, ఫ్యాన్స్ కాదు ఇది. సినిమా చాలా సూపర్ ఉంది అన్న, బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుంది. ఇంతకుముందు 3 సినిమాలు ఒకెత్తుండే, ఇది ఒక ఎత్తు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మేము ఫ్యాన్స్ తరఫున కాదు, పబ్లిక్ తో జనరల్ టాక్ చెప్తున్నాం. సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్ని బాగున్నాయి తమన్ అన్నవి. అవును, ఇంకా ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో మాకు నచ్చిన వాటికైతే అన్న. హీరోయిన్ హీరోయిన్ హీరోయిన్స్ ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు దీంట్లో. ఎవరిని తక్కువ అని లేదు, ఎవరి ఫోర్ మొత్తం మాస్ మసాల అయితే బాక్సులు పళ్ళ తింటుంది మొత్తం ఆడ, బాక్సులు మాత్రం అస్సలు వదులుతలేడు. డిస్కోలలో మాత్రం కంపల్సరీ పలిపోతే బాక్సులు, డిస్కో పబ్లో పెడితే మాత్రం అవి రాజా టికెట్ టచ్ అయి చూడు, నీళ్ళ టికెట్ అమర్ అక్బర్ అంటే ఆ నాలుగు కలిసి డిస్కో రాజా ఇది. చేసుకోండి, హౌస్ ఫుల్ బోర్డు పడుతుంది. అప్ప ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్షన్, ఇలాంటి పర్ఫార్మెన్స్, ఇలాంటి ఎనర్జీ లెవెల్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. సీరియస్గా చెప్తాను భయ్య, మూవీ చూసిన తర్వాత నాకు డబుల్ ఎనర్జీ వచ్చింది అనమాట. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రవితేజ గారి నుంచి నేను తెచ్చుకున్న ఎనర్జీ అనమాట. అంటే బేసిక్లీ ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ లేదా కిక్ కోసం వచ్చేసి బీరు, బ్రాంది, విస్కీ, రమ్ము, చిన్ను, ఓట్కా ఇవన్నీ వద్దు. మన రవితేజ గారి మూవీకి వస్తే ఎనర్జీ ప్లస్ కిక్ రెండు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది అనమాట. బేసిక్గా రవితేజ గానే మనం స్క్రీన్ మీద చూడడమే ఒక ట్రీట్ అనమాట. ఎందుకంటే ఆయన యాక్షన్ కావచ్చు, ఆయన యునిక్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, లేకపోతే ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన డిక్షన్, ఇవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఈ సినిమాలో వీటన్ని ఎలిమెంట్స్కి ఒక స్టైలు, ఒక క్లాసు, ఒక డీసెన్సీ యాడ్ అయితే ఇంకెట్లుంటుందో మీరు ఊహించుకోవాలన్నమాట. డిస్కో రాజా మళ్ళీ తమన్ బీజియం వేరే లెవెల్ అనమాట. తమన్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, తమన్ గారు దయచేసి ఇంత ఎక్సలెంట్ బీజియం ఇవ్వద్దండి, ఎందుకంటే మేము సీట్లలో కూర్చోలేకపోతున్నాం. మీ ఎక్సలెంట్ బీజియం ప్లస్ రవితేజ గారి బేస్ వాయిస్ రెండు యాడ్ అయ్యి స్పీకర్ ఎక్కడ పగిలిపోతుందేమో మాకు డౌట్ వచ్చేసింది అనమాట. సీరియస్గానే అంత ఎక్సలెంట్గా ఉంది. పాయల్ రాజపూత్ గారు చాలా మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తారనమాట. ఎంతసేపు RX100 RDX100 రొమాంటిక్ థింగే కాదనమాట. ఈ సినిమాలో మంచి ఒక డిఫరెంట్ అమ్మాయి చేసింది నభా నటేష్, యాక్చువల్లీ చాలా బాగుందని చెప్పాలి. అంటే సినిమాలో ఏంటరా అంటే ముగ్గురు క్యారెక్టర్స్కి, యాక్చువల్ హీరోయిన్ క్యారెక్టర్స్కి మంచి న్యాయం చేస్తారు. ఫైనల్గా ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మియావ్ మియావ్ పిల్లి మాస్ మహారాజా సినిమా చూడండి మళ్ళీ మళ్ళీ. సినిమా చూసిన తర్వాత మీరు గల్లీలో చేస్తారు లొల్లి, సినిమాలో రవితేజ గారిని చూసిన తర్వాత మీకు గుర్తొస్తుంది పులి. ఈ సినిమాని మిస్ అయితే మీరు తర్వాత ఏడుస్తారు కుల్లి కుల్లి, కాబట్టి సినిమాను చూసేయండి వెంటనే వెళ్ళి. థ్యాంక్ యూ. బాగుంది భయ్య సినిమా అయితే, తప్పకుండా వాచ్ చేయండి, తప్పకుండా. డిఫరెంట్ మూవీ అంటే డిఫరెంట్గా, మీకు ప్రతి సినిమా బోర్ కొడుతుంది, ఈ సినిమా బోర్ కొట్టదు.
చాలా మంది ఏమంటారు అంటే బోర్ కొడతారు బాయ్ చెల్లారా బాయ్ అని అంటారు, కానీ ఈ సినిమా చూస్తే అట్లా అనిపించదు మీకు. సిరీస్ చెప్తున్నా చాలా బాగుంది మూవీ, ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ సాంగ్స్ కూడా హైలైట్ బాగున్నాయి పయ్యా. ఇందులో ఎస్ఎస్ అమ్మన్ కూడా చాలా బాగా చేశాడు, సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది పయ్యా, తప్పకుండా వాచ్ చేయండి. విఆర్ ఆనంద్ గారు మాత్రం హైలైట్ చేశారు సినిమా, పిచ్చాకి ఇచ్చేసాడు మూవీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. రేటింగ్ ఎంత ఉంటే అంత భయ్యా. సినిమా చాలా బాగుంది భయ్య ఓవరాల్గా. ఏమో ఇంప్రూవ్ అంటే ఒక విలన్గా అంటే పాతకాలంలో చనిపోతాడు భయ్య హీరో. ఇంప్రూవ్ అంటే ఒక సైంటిఫిక్ మూవీ పై అంటే మనుషులు సినిమా అల్టిమేట్ ఉంది బ్రో. నచ్చిన పాయింట్ ఏంటంటే ట్విస్ట్లు బాగా నచ్చాను లాస్ట్లో. సో అది మైండ్ బ్లాక్ అయిపోతుంది అందరూ కూడా, అసలు ఎవరు గెస్ట్ చేయలేదు ట్విస్ట్లు కూడా. రెండు ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా రవితేజ అయితే మంచి ఎనర్జీ, చాలా ఎనర్జీగా చేశారన్నమాట. ఇంటర్వెల్ ఎనర్జీ చాలా బాగుంది. సో డ్యూయల్ రోల్ ఎరగా తీశారు రవితేజ గారు. సో చాలా చాలా బాగుంది. సో కిరాక్ ఉందన్నమాట, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ బ్రో ఇది. సో చాలా హీరో బాగా అల్టిమేట్, హీరోని బాగా అల్టిమేట్ చేశారు బ్రో. సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవితేజ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు అన్నమాట. సునీలే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రవితేజ గారి తర్వాత ద బెస్ట్ ఎవరు అంటే సునీల్. సునీల్ చాలా బాగా ఇచ్చాడు అన్నమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి, కామెడీ చాలా బాగుంది బ్రో. కంపల్సరీ బ్లాక్ బాస్టర్ బ్రో, చాలా బాగుంది మూవీ. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, మామూలుగా వచ్చే రొటీన్ స్టోరీస్ కాకుండా. సో చాలా బాగుంది అన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, సైంటిఫిక్ థ్రిల్లర్ జోన్ ఇది. సో చాలా బాగుంది అన్నమాట. ముగ్గురు హీరోయిన్స్ స్కోప్ పాయల్ రాజ్బుద్ధి. సో చాలా బాగా చేశారు. తర్వాత నభా నటేష్, షీ ఆల్సో గుడ్. రొమాన్స్ చాలా బాగుంది. ధన్యవా. మెయిన్ అంటే సునీల్ గారికి, సునీల్ గారికి బెస్ట్ ఇచ్చారు. మనము మహేష్ బాబు ఫ్యాన్స్ లే, కానీ సినిమా మాత్రం బాగుంది. సినిమా చాలా బాగుంది. రవితేజ పెట్టకపోయినా సినిమాకు పెట్టాలి. వాళ్ళ రేటింగ్ 5/5 వచ్చు బ్రో. ఎందుకంటే ఆ ట్విస్ట్ అయితే యావరేజ్. దండం పెట్టండి ఒకసారి, దండం పెట్టండి బ్రో. బాబు గారు సినిమా అల్టిమేట్ ఉంది బ్రో. కిరాక్ ఉంది మూవీ కమింగ్ బ్రో. సినిమా అయితే చాలా చాలా బాగుంది. రవితేజ అయితే మాస్ మహారాజన్ ఎనర్జీ లెవెల్ సూపర్ ఉన్నాయి. చాలా గాపీస్ తర్వాత చేశారు, చాలా బాగుంది. ఒక్క రైతే సార్ నూతనే మనం తట్టుకోలేము. అట్లాంటి రెండిద్దరు రైతే సార్లు ఉంటే ఎట్లుంటుంది? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే అంత ఎనర్జీగా ఉంది సినిమా. సూపర్ ఉన్నది. మన పొద్దున టిఫిన్ చేయకుండా కానీ పొద్దున కింది పెట్టామని టిఫిన్ చేయకుండా కానీ అంత ఎనర్జీ వస్తుంది భయ్య. అంత బాగుంది సినిమా. మీరు అందరు థియేటర్కి వచ్చి చూడాలి. కానీ బా అంత జలుబైంది అన్న. అందుకే అన్న సినిమా సూపర్ ఉన్నది అన్న. అందరూ అందరు బాగా చేసారు అన్న. జలుబైతుంది అని చెప్పి తెచ్చుకున్నా. ఉమ్మ అంటుంది అన్న. డిస్కో రాజా డిస్కో సాంగ్ తో మస్తు ఉన్నది. ఆ సాంగ్ అంతా బాగుంది. అందరు థియేటర్ కట్ చూడాలన్న. రైతే సార్కి ఓ దండం భయ్య. ఓకే భయ్య, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది ఆయన సినిమా అయితే బాగాలే అన్న. సినిమా యాక్టింగ్ నచ్చలేదన్న. అండి యాక్టింగే బాగాలేదు. వేస్ట్ రేటింగ్ అయితే ఒకటి కూడా నేను ఒక 1 స్టార్ కూడా నేను. యా ప్రిటీ యావరేజ్ అంతే, పెద్ద గొప్పలేదు. పర్ఫార్మెన్స్ ఎనర్జీ ఈస్ దేర్ బట్ డైరెక్టర్ డింట్ యూజ్ దట్ ట్రేడ్ మార్క్ రవితేజ మార్క్ కనిపించే ఎనర్జీ అంతా. యా యావరేజ్ యావరేజ్ సాంగ్స్ అసలు తమన్మయ్య మంచి ఫామ్లో ఉన్నాడు, కుమ్మేశాడు. బీజిఎం అన్ని బాగున్నాయి. నభా నతేష్ ఇస్ వేస్టెడ్. పాయల్ రాజ్పుత్ రోల్ కొంచెం బాగుంది అంతే. రేటింగ్ 2.5 బై దట్ 2 ఫర్ రవితేజ. అంటే ఫైట్స్ ఉన్నాయి. సునీల్కి మంచి రోల్ ఇచ్చారు. దాట్ ఈస్ ద ట్విస్ట్ యూ షుడ్ సీ ఇట్. సైన్స్లో ఇలా జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. సైన్స్లో ఇలా జరిగితే డబ్బున్న వాళ్ళు ఎవరు చనిపోరు. సైన్స్ సైన్స్ గురించి ఉంచండి. మొత్తం అని కాదు, ఒక చిన్న మొత్తం అతనికి గతం మర్చిపోతాడు. గతంని అంతా గుర్తు తెచ్చుకోవడానికి ఉంటుంది మొత్తం. అది ఎలా గుర్తు వస్తుంది అనేది సైన్స్. సాంగ్స్ పాయల్ సాంగ్స్ ఇది అదొక్క సాంగ్ ఉన్నాను. అమ్మ
ముగ్గురు హీరోయిన్స్కి చిన్న చిన్న స్కోపే బాగానే ఉంది. ఓ కామెడీ ఉంది, ఓవర్ ఏం లేదు, ఫైట్స్ బాగున్నాయి. తేజస్ ఫేమ్ ఇట్స్ యావరేజ్ బ్రో, మూవీ వచ్చేసరికి యావరేజ్ ఉంది. 2.9 out of 5 ఇస్తున్నాను నేను రేటింగ్. ఫిక్షనల్ జవనర్ రిఫరెన్స్ వచ్చేసరికి మన ఇష్మార్ శంకర్ అండ్ క్రిష్ 3 ఈ మూవీస్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్లో ఉంది. దీనికి సీక్వెల్ ఉండొచ్చు. బాబీ సింహ గారు, సునీల్ గారు చింపేశారు రోల్స్ని. మీకు ఎలా అంటే స్ట్రింగులు తెగిపోయినట్టు ఉంటుంది అన్నమాట వాళ్ళ రోల్స్. అండ్ ఫైనల్ అదే స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇట్స్ వన్ టైం వాచ్ ఓన్లీ వర్తీ ఫర్ రవితేజ గారు. ఆయన చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. ఇప్పటి వరకు ఉన్న మూవీస్ వేరు, డిస్కో రాజాలో ఆయన ఉండే మూవీస్ వేరు. డైరెక్టర్ మాత్రం వేరే లెవెల్లో డిజైన్ చేశాడు సినిమాని. సీన్ టు సీన్ కన్స్ట్రక్షన్ కానీ ఎలివేషన్స్ కానీ మనకి కొన్ని కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే. మనకు వింటేజ్ హీరోస్ ఉన్నారు కదా, రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి అండ్ దెన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ టైమ్ ఆఫ్ వాళ్ళ స్టైల్లో ఉంటుంది అన్నమాట. అమితాబ్ బచ్చన్ వీళ్ళ వే ఆఫ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఓకే ఓన్లీ ఫర్ రవితేజ గారి గురించి అయితే ఒక్కసారి చూడొచ్చు. ఇట్స్ వన్ టైం వాచ్, నెవర్ సీన్ అనమాట. ఇలాంటి ఫిక్షనల్ జానర్లో స్టోరీస్ని నేను ఇప్పటి వరకు చూడలేదు తెలుగులో. ఇంగ్లీష్లో చాలా మూవీస్ వచ్చినాయి. దీనికి సీక్వల్ కానీ ప్రీక్వల్ కానీ ఉంటుంది అన్నట్టు వదిలేశాడు మూవీలో లాస్ట్లో. ఓకే సార్, ఇట్స్ వన్ టైం వాచ్ అబౌ యావరేజ్. అంటే సీన్కి తగ్గట్టు ఉన్నాయి సాంగ్స్, మరీ అంత. ఒక సాంగ్ బాగుంది, నువ్వు నాతో ఏమన్నావు అని ఒక సాంగ్ ఉంటుంది, అది చాలా బాగా డిజైన్ చేశాడు. ఏంటి సార్, ఫ్రీకౌట్ ఓకే, అది సిచ్యువేషనల్గా వస్తుంది అన్నమాట సాంగ్. మీకు సెకండ్ హాఫ్ మాత్రం రవితేజ గారు ఎలివేషన్స్ హైలైట్. మీకు కేజీఎఫ్లో యష్ గారు గుర్తొస్తారు కొన్ని కొన్ని సీక్వెన్సెస్కి. ఓకే ఇట్స్ వర్తీ ఫర్ రవితేజ గారు. 2.9